हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल द्वारका माय टिप्स। इवाल्टि मन रेसिपी पोटैटो मसाला फॉर दोसा। बॉइल्ड पोटैटोस, ओक पेद्द ऑनियन, पच्ची मिर्ची, करीपाकु, कोत्तिमीर। ई मसाला करीनी दोसलोकी कादु पूरीलोकी नान्लोकी एलागा तिन्ना सरे चिन्न पेद्द तेडा लेकुंडा अंदरिकी इष्टमैन ई करीनी एला चेयालो चूद्दामा। मरि कड़ाईलो 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి। ఆయిల్ కాస్త వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుందాము। హోటల్స్ లో మినపప్పు చినిపప్పు ఎక్కువ వేస్తారండి, మనం కూడా కాస్త ఎక్కువ వేయించుకుందాము। 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ చినిపప్పు వేసాను, టేస్ట్ చాలా బాగుంటుంది। కాస్త వేగాక ఆనియన్స్ వేద్దాము। ఆనియన్స్, పచ్చిమిర్చి, కరేపాకు అన్నిటిని ఒకేసారి వేస్తున్నానండి। కాస్త వేయించుకుందాం, ఆయిల్ లో కొద్దిగా బ్రౌన్ కలర్ లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం, ఒక 1/2 టేబుల్ స్పూన్। మామూలుగా మీరు సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఆలూ కర్రీ మసాలా కర్రీ చాలా ఫేమస్ అండి। రైస్ థాలీ అని దాంతో పాటు కూడా ఇస్తారు, అలా రైస్ లో కూడా తినేస్తారు చాలా మంది। 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి। ఇక్కడ చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు మొత్తం కలిసేలాగా కాస్త కలుపుకొని, మనం పొటాటోస్ ముందుగా బాయిల్ చేసిన పొటాటోస్ ఉన్నాయి కదండి, అది స్మాష్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసేస్తున్నాను। దాంతో పాటు 1 టేబుల్ స్పూన్ salt కూడా వేస్తున్నాను। ఇప్పుడే salt వేసేసుకోండి। వేసేసుకొని అన్నిటిని బాగా కలిసేలాగా కలపండి। దోసలకైతే పర్ఫెక్ట్ అండి ఇది। ఈ కర్రీ మామూలుగా పల్లి చట్నీ కంటే ఇలా మీరు మసాలా కర్రీ చేసి పెట్టండి చాలా బాగుంటుంది। మసాలా అంతా బాగా పట్టేలాగా ఆలుకి బాగా కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఇంకాస్త ఇంకో 1 నిమిషం కుక్ చేసుకుందామండి। మసాలా దోస కర్రీ అంటారండి, దోసకి పర్ఫెక్ట్ కర్రీ అండి। ఇలాంటి దోసలైనా పెసరట్టు, రాగి దోస, ఏ దోసకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ। కొంతమంది రైస్ లో కూడా తీసుకుంటారు, ఇంకా బాగుంటుంది। పూరీస్ లో కూడా బాగుంటుంది। సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి ఇంకో 1 నిమిషం కుక్ చేసుకొని ఇంకా బౌల్ లోకి తీసుకోవడమే రెడీ అయిపోయిందండి మన మసాలా కర్రీ। ఇంతో టేస్టీ టేస్టీగా ఉన్న మసాలా కర్రీ, దోస మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఆలూ మసాలా కర్రీ అందరికీ ఫేవరెట్ అండి। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి।